న్యూస్ బౌ. ఎవరి మహిళలు వృద్ధులు ఎందుకిలా గేట్లు దూకి పారిపోతున్నారు? వీరికొచ్చిన కష్టం ఏంటని ఆలోచిస్తున్నారా? ఏ ప్రమాదం తరుముకొస్తోందని ఇలా భయపడి గేట్లు దూకుతున్నారో తెలుసుకోవాలనుందా? వీళ్లకొచ్చిన కష్టం మరేంటో కాదండి స్పీచ్. అవును, బలవంతంగా నిర్బంధించి స్పీచ్ వినమంటే ఎవరికైనా కష్టమే. ఆ స్పీచ్ కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఏదో సర్దుకుపోవచ్చు. మైక్ పట్టుకుంటే పరిసరాలను ప్రపంచాన్ని మర్చిపోయి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది చెప్పుకుంటూ పాడిందే పాడరా పాచిపళ్ల దసరా అన్నట్టు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెబుతుంటే ఎవరు మాత్రం భరించగలరు? ఎంతసేపని ఓపికతో ఉండగలరు? ఇక్కడ అదే జరిగింది. ఓపిక నశించింది, సహనం చచ్చిపోయింది, పారిపోవడమే నయమనిపించింది. అంతే, అనుకున్నదే తడవుగా కష్టమైనా నష్టమైనా కాస్త ఇబ్బందైనా ఎలాగోలా కింద మీద పడి ఇదిగో ఇలా గేట్లు దూకి పారిపోయారు మహిళలు వృద్ధులు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడిదో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోనిదే. సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మీడియా కంటపడ్డాయి ఈ దృశ్యాలు. ఏపీ విభజన, ఆంధ్రులకు జరిగిన అన్యాయం, కొత్త రాజధాని నిర్మాణం గురించి గత 3 ఏళ్లుగా చంద్రబాబు అవకాశం దొరికిన ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. ఏ ఒక్క ఛాన్సును వదులుకోకుండా ఆయన ఆ విషయాలను గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా విభజన వేళ ఏపీకి జరిగిన అంతటి అవమానాన్ని, అన్యాయాన్ని ఏ ఆంధ్రుడు మాత్రం మరిచిపోతాడు? ఏ ఆంధ్రుడు మాత్రం క్షమిస్తాడు? అందుకే గత కాంగ్రెస్కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. ఒక్క గ్రామస్థాయి ప్రెసిడెంట్ను గెలుచుకోలేకపోయారు. కాంగ్రెస్కు గుణపాఠం చెప్పారు. ఆంధ్రుడి దెబ్బతో ఢిల్లీ అబ్బా అనే పరిస్థితి కల్పించారు. ఇక అనుభవజ్ఞుడు, కష్టజీవి అయిన చంద్రబాబుకి అవకాశమిచ్చారు. పదే పదే గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదని, విభజన ఏడుపులతో ఒరిగేదేమీ లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని బాబుకి ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన కూడా సీఎం అయినప్పటి నుంచి ఢిల్లీకి, విదేశాలకు తిరుగుతూ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకట్టుకునేందుకు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఎంత కష్టపడాలో అంతకు మించే కష్టపడుతున్నారు. కాని ఆయన చేస్తున్న తప్పంతా ఇదే. అప్పుడప్పుడు మాట్లాడితే ఓకే, కాని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే భరించే శక్తి, సహించే ఓపిక ఈ ఎలక్ట్రానిక్ యుగంలో జనానికి ఉండొద్దు? ఇప్పుడు అదే జరుగుతోంది. కేసీఆర్ లాంటి వాళ్లు అప్పుడప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడతారో అని అటు మీడియా, ఇటు జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు రోజూ పదే పదే ప్రెస్మీట్లలోనూ, పబ్లిక్ మీటింగ్లలోనూ గంటల కొద్దీ ఉపన్యసిస్తుంటే ఇదిగో ఇలాంటి సీన్లే కనిపిస్తాయి. నవనిర్మాణ దీక్ష తొలి రోజు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తే, రెండో రోజు నిర్బంధిత స్పీచ్ వినిపించాలని టీడీపీ కర్మలు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. పార్టీ బలవంతంగా ఉపాధ్యాయులు బాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఆయన స్పీచ్లు వినలేక మీడియా ప్రతినిధులు, రాష్ట్ర ప్రజలు కూడా అంతే కష్టపడుతున్నారని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న గడ్డు పరిస్థితుల్లో చంద్రబాబు తప్ప మరొకరిని ముఖ్యమంత్రిగా ఆంధ్రులు ఊహించుకోలేరు. నిత్యం 18 గంటలకు పైగా కష్టపడుతున్న సీఎం ఒక్క చంద్రబాబే. రాష్ట్రం కోసం తపిస్తున్న ముఖ్యమంత్రుల్లో దేశంలోనే చంద్రబాబు అగ్రస్థానంలో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాని ఇలా నిత్యం ఊకదంపుడు ప్రసంగాలతో తన కష్టాన్ని సైతం ప్రజలు గుర్తించే పరిస్థితి లేకుండా చంద్రబాబే స్వయంగా చేసుకుంటున్నారు. ప్రజల వరకు అక్కర్లేదు. ఆయనతో పాటు వేదికపై నిత్యం కనిపించే ప్రజాప్రతినిధులు, అధికారులది ఇదే మాట. వాళ్లు బహిరంగంగానే బాబుగారి ప్రసంగాన్ని ముందే చెప్పేస్తున్నారు. వేదికపై మాత్రం కక్కలేక మింగలేక మిన్నకుండిపోతున్నారు. ఇష్టం లేకున్నా తలుపులు మూసి విభజన చేయడం వల్ల కసితో ముందుకెళుతున్నాం. సమస్యల్లోంచే అవకాశాలను సృష్టించుకుంటున్నాం. 2022, 2030, 2050 థియరీతో దేశంలో, ప్రపంచంలో అగ్రరాష్ట్రం ఫైబర్ కేబుళ్లను భూమిలోంచి కాకుండా కరెంటు స్తంభాలపైనుంచి పెట్టడం వల్ల 1000 కోట్ల ఆదా, ఇంటింటికి ఫైబర్ నెట్, ఖైజాల యాప్, పిల్లలే పెట్టుబడి, వారికి ఆస్తులు కాదు, విజ్ఞానం ఇవ్వాలి, ప్రపంచంలో ఎక్కడైనా మన సాఫ్ట్వేర్ నిపుణులే, సత్యనాదిళ్ల, సుందర్ పిచాయ్ మనవాళ్లే, పేదలు లేని సమాజ స్థాపన, అందరినీ కోటీశ్వరులను చేయడం, రైతు రుణమాఫీ ఘనంగా చేశాం, నదుల అనుసంధానం,
చివరిగా అమరావతి నగర నిర్మాణం. ఈ అంశాలే బాబుగారు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి జనం విని విని విసిగిపోయారు. ఇవి లేకుండా కొత్తగా ఏదైనా మాట్లాడతారేమోనని ఆశగా చూస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, బాబుగారు మీరు చేసినవి ఇప్పటికే ప్రజలకు చేరిపోయాయి, భవిష్యత్తులో చేయాల్సినవి చేర్చేశారు. ఇక ఈ ఊకదంపుడు ప్రసంగాలను ఆపేస్తేనే మీకు విలువ, మీరు చేస్తున్న కృషికి ఫలితం ఉంటుంది. లేదంటే ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో మళ్లీ గద్దలొచ్చి వాలుతున్నాయి. మీకున్న ప్రసంగాల బలహీనతనే ఆసరాగా తీసుకుంటున్నాయనే విషయం గుర్తించండి అంటూ ప్రజలు, అధికారులు, మీ ప్రజాప్రతినిధులు సైతం కోరుకుంటున్నారు. మీరు రాష్ట్రానికి కావాలి, మరో 10 ఏళ్లు మీరే ఉంటే రాష్ట్రాభివృద్ధి తథ్యం. ఇది ఇప్పటికే ఆంధ్రులు గుర్తించారు. మనం పదే పదే చెబితే తప్ప ప్రజలకు వాస్తవాలు తెలియవంటూ మీరనుకోవచ్చు. కానీ ఒక్కసారి చెబితేనే 100 సార్లు చూపించే మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం ఉన్నాయి. అదే 100 సార్లు చెబితే మాత్రం ఎందుకులే అని వదిలేస్తున్నాయనే వాస్తవాన్ని మీరు గుర్తించాల్సి ఉంది. లేదంటే ఎన్ని నిజాలు చెప్పినా, ఎంత చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా కృష్ణానదిలో పోసిన పన్నీరే అవుతుందన్నది వాస్తవం. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.